టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఒక జాతీయ పార్టీ మైండ్ గేమ్ ఆడడం మంచిది కాదని బీజేపీకి హితవు పలికారు. ఏ ఒక్క బీజేపీ నేత కూడా తనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. విషప్రచారం చేసినంత మాత్రాన టీడీపీకి తనకు జరిగే నష్టమేమీ లేదని కళా వెంకట్రావు ఘాటుగా స్పందించారు. టీడీపీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఇంతటి స్థాయికి చేరుకున్నానని, తన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. తానే కాదు తన వారసులు సైతం టీడీపీలోనే కొనసాగుతారని తేల్చి చెప్పారు. టీడీపీ బలోపేతం కోసం చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని ఆయన కరాఖండిగా చెప్పారు. టీడీపీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కళా వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలమేంటో చూపిస్తామని అన్నారు. బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడడం ఆపితే వారికే మేలు అని కళా వెంకట్రావు అన్నారు.